భవానీ గారు భోగి స్నానాలని మంగళ స్నానాలలాగా అంత ఏర్పాట్లు చేస్తారు. ఇంకా మగవాళ్ళందరూ పంచెలు పైన బనీన్లో వేసుకుని వచ్చి కూర్చుంటారు అనమాట. ఇంకా అంతలో అందరూ వస్తూ ఉంటారు. ఇంకా నలుగు పిండి, నువ్వుల నూనె, కుంకుడిగాయల రసం తీసుకొచ్చి ఇంకా ముందు పెడతారు. ఇంకా టవల్ అయితే తీసుకుంటూ ఉంటారు. రేవతి అందరూ టవల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా చూస్తున్నారేంటి, బొట్లు పెట్టండి మీ మీ మొగుళ్ళకి అని చెప్పి భవానీ అంటూ ఉంటుంది. ఇంకా బొట్టు తీసుకొని కృష్ణ మురారికి పెడుతూ ఉంటుంది. ఇంకా మురారి అయితే దాన్ని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఈ ముక్కుంద పక్క నుంచి వాళ్ళిద్దరిని ఒక కన్నేసి అయితే ఉంటుంది. తర్వాత ఇంకా ఈశ్వర్కి రేవతికి కూడా బొట్టు పెడుతూ ఉంటుంది. ఇంకా తన నుండి భవానీ ఇంకా తర్వాత ఇంకా నువ్వుల నుండి పెట్టండి అని చెప్పి అంటే ఇంకా మధు ఉండి నేను పెట్టుకుంటున్నాను వద్దు అని చెప్పి అంటాడు. ఇంకా కృష్ణ ఉండి నువ్వుల నూనె కాదు, మీకు నేను తబలా వాయిస్తాను, చూస్తూ ఉండండి ఏసీపీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణ. ఇంకా నువ్వుల నూనె తీసుకొని ఇంకా తల మీద పోసి కొడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అబ్బా అబ్బా అని చెప్పి మురారి అయితే చిన్న చిన్నగా అంటూ ఉంటాడు. ఇంకా అది గమనించేస్తుంది అనమాట భవానీ, ఏ నూనె పెడుతున్నావా తబలా వాయిస్తున్నావా అని చెప్పి అరుస్తుంది అనమాట భవానీ కృష్ణ మీద. ఇంకా కృష్ణ ఆగిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ చిన్నగా అయితే నూనె పెడుతూ ఉంటుంది కృష్ణ, చిన్నగా కొట్టు కృష్ణ అని చెప్పి అంటూ ఉంటే అటు తిరగండి ఏసీపీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణ. ఇంకా నూనె పెట్టింది చాలు, నలుగు పెట్టండి అని చెప్పి మళ్ళీ భవానీ చెప్తుంది అనమాట. ఇంకా చెరగపిండి తీసుకుంటా ఉంటే అలీఖ్య నువ్వు వద్దు నేనే పెట్టుకుంటా నలుగు కూడా అని మధు అంటూ ఉంటాడు. ఇంకా కృష్ణ అయితే మురారికి చెనగపిండి పెడుతున్నట్టుగా ప్రేమగా పెడుతూ ఏసీ పక్కలు పట్టుకొని ఒత్తేస్తూ ఉంటుంది. అబ్బా అబ్బా అంటుంటాడు చిన్నగా కృష్ణ. అంటే నాకు తెలుసు ఏసీపీ సార్ అని చెప్పి ఇంకా సరసాలు అయితే ఆడుతూ ఉంటారు వీళ్ళిద్దరు అందరి మధ్యలో. ఇంకా తర్వాత తలకి అంది కదా కుంకుడుగా రసం పోయింది అని చెప్పంగానే ఇంకా కుంకుడుగా రసము పోస్తూ ఉంటారు. ఇంక వీళ్ళంతా సంతోషంగా ఉండడంతో భవానీ అయితే ముకుందని చూస్తుంది. ఇంకా ముకుంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా భవానీ ఉండి వీళ్ళంతా ఇలా కలిసి ఉండడం చూసి ఆదర్శ్ గుర్తొచ్చుంటాడు, ఆదర్శ్ గురించి ఆలోచిస్తుందని చెప్పి భవానీ అనుకుంటుంది. కానీ ముకుంద బయటికి చూస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎస్ఐ విజయ్ సార్ ఇంకా రాలేదేంటి, ఆయన కానీ వచ్చారంటే అదేంటి మురారికి నేను కదా అంటాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మా ప్రేమ విషయం అయితే బయటపడిపోతుంది. ఈ నవ్వులు సంతోషంతో ఈ ముఖాలన్నీ మాడిపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అయితే మంగళ స్నానాలు అయితే చేపిస్తూ ఉంటుంది కృష్ణ. ఇంకా వాళ్ళు అయితే చిన్నపిల్లలాగే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అందరికి మంగళ స్నానాలు అయితే చేయిస్తూ ఉంటారు. కృష్ణ అయితే కొంచెం ఇష్టంగానే మురారికి మంగళ స్నానం అయితే చేపిస్తూ ఉంటుంది. ఇంక ఇద్దరు చాలా తమాషాగా స్నానాలు అయితే చేస్తూ ఉంటారు. ఇంకా స్నానాలు అయితే అయిపోతే ఇంకా వెంటనే ఎస్ఐ విజయ్ సార్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా అదే టైంలో పైన బాల్కనీలో మురారి ఉంటాడు అనమాట. ఇంకా మురారి ఎస్ఐ విజయ్ సార్ని చూసేసి అమ్మో అంకుల్ వచ్చేసాడు, ఇప్పుడు అంకులు ముకుందనే నా భార్య అనుకుంటున్నాడు, అది కాదు కృష్ణ అని తెలిస్తే నాకెందుకు ముందే చెప్పలేదని అనుకుంటాడు, ఇప్పుడు ఎట్టయినా ఈ గణం నుంచి బయటపడాలి అని చెప్పి ఇంకా తను విజయ్ ఎస్ఐ విజయ్ లోపలికి వస్తూ ఉంటే ఇంక ఎలాగైనా ఎట్లా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలని చెప్పి మురారి అయితే కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటాడు అనమాట. ఇంకా ఈశ్వర్ ఎదురు పడతాడు విజయ్కి, రే ఏంటి రా సడన్ సర్ప్రైజ్ ఎలా ఉన్నావురా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉన్నావురా విశ్రాంతి ఉద్యోగి అని, విజయ్ అంటే విశ్రాంతి ఉద్యోగి అని, ప్రసాద్ అంటే రిటైర్మెంట్ ఆఫీసర్ అని, ఆ సరే లేరా ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఈశ్వర్ అయితే విజయ్ గారిని అడుగుతాడంట. అదేంట్రా మీ కోడలు చెప్పలేదా, నన్ను భోజనానికి ఇన్వైట్ చేసింది కదరా మీ కోడలు, అంటే మా కోడలు ఇన్వైట్ చేసిందా అని చెప్పనగా ఇంకా అందులో మురారి వచ్చి ఆ ఇన్వైట్ చేసిందిలే నానా, రండి ఎప్పుడు వచ్చారు విజయ్ అంకుల్ ఇప్పుడేనా రండి వచ్చి కూర్చోండి అంటే నేను పిలుస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా అంటే ఆ తెలుసు నేను చెప్పాను లేండి అని చెప్పి మురారి అయితే కన్ఫ్యూజన్లో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఎట్లా ఒకటి కవర్ అయితే చేస్తుంటాడు. ఇంకా ఈశ్వర్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా వెంటనే విజయండి మురారి నీ భార్య ఎక్కడా ఇంకా కనపడడం లేదంటే తీసుకురప్పు నీ భార్యని అని చెప్తూ ఉంటే ఇంకా మురారి సరే అంకుల్ నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈశ్వరండి రేవతి కాఫీ తీసుకురా విజయ్ వచ్చాడు అని చెప్పి చెప్తాడు అనమాట. సరేనండి అని చెప్పి రేవతి అంటుంది. సరే పదరా అట్లా కూర్చుందాము అందులోపు కాఫీ వస్తుందని చెప్పి ఇంకా ముగ్గురు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. ఇంకా మురారి కృష్ణ తీసుకురానికి వెళ్తే ఇంకా కృష్ణ బయట హాల్లోకి వచ్చింటుంది. ఇంకా వెంటనే ఏంటి కృష్ణ ఇంకా ఏ చీరలో ఉన్నావు, నేను తెచ్చిన కొత్త చీర కట్టుకురాపో అని చెప్పి పంపిస్తాడు అనమాట. ఇంకా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మురారి అని చెప్పి అలేఖ్య మధుకైతే డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ మురారి వచ్చేస్తాడు, ఏంటి మురారి నీ భార్యని ఇంకా తీసుకురాలేదు అని చెప్పి అంటుంటే ఇంకా ముకుంద అయితే కాఫీ తీసుకొచ్చిస్తుంది అనమాట. కాఫీ తీసుకొచ్చి ఇచ్చి బాగున్నావమ్మా అంటే బాగున్నాను బాబాయ్ గారు మీరు బాగున్నారా అని చెప్పి ముకుంద అయితే అడుగుతుంది అనమాట. ఇంకా వెంటనే ఈశ్వర్ అండి మా కోడలు నీకు తెలుసారా అంటే ఇంకా నేను కాఫీ తాగుతూ ఉంటాడు చూస్తూ ఉండు ఇంకేం జరుగుతుందో అని చెప్పి ముకుంద అయితే వార్నింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఈశ్వర్ అడుగుతాడు కదా మా కోడలు మీకు తెలుసా అని, అంటే మన క్యారియర్ ఎత్తుకొచ్చింది కదా అలా తెలుసు డాడీ అంటే, క్యారియర్ ఎప్పుడు ఎత్తుకోబోయింది అని చెప్పి ఈశ్వర్ అంటుంటే, అదే నా మన ఎత్తుకోబోయింది లేదో పెద్దమ్మ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా భవానీ రాగానే అందరు పైకి లేచి నమస్కారం అని చెప్తూ చెప్పి హ్యాపీ సంక్రాంతి అని చెప్పి విజయ్ అయితే విష్ చేస్తాడు అనమాట భవానీకి. భవానీ ఉండి విష్ ద సేమ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి విశేషాలు అంటే, మీ కోడలు నన్ను భోజనానికి పిలిచి మన కృష్ణ భోజనానికి పిలిచిందంట అని చెప్పి ఈశ్వర్ అంటాడు. కృష్ణ నా కృష్ణ విజయ్కి ఎలా తెలుసు అని చెప్పి భవానీ అంటూ ఉంటే, ఇంకా మురారి ఉండి అదేనమ్మా తెలుసు పెద్దమ్మా అది తెలుసు అని చెప్పి కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడు. ముందు మీరు కూర్చోండి అంటే, ఎందుకు రా ఇంత హడావిడి పడుతున్నావు అని చెప్పి భవానీ అంటూ, మురారి ఉండి అదేం లేదు పెద్దమ్మా మీరు అందరూ నిలబడుకున్నారు కదా కూర్చోండి అని చెప్పిన ముందు మీరు కూర్చోండి అని చెప్పి కూర్చోబెడతాడు అనమాట. అవునరా ఈశ్వరుని మా కోడలు మీకు ఎలా తెలుసు అని చెప్పి భవానీ కూడా అడుగుతూ ఈశ్వర్ అందరూ అడుగుతుంటే తెలుసు తెలుసు ముందే తెలుసు అని చెప్పి కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడు. మొన్న వెళ్ళారు కదా అది ఇది అని చెప్పి కన్ఫ్యూజన్ చేస్తుంటారు. ఒరే ఏంట్రా నీ కంగారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే విజయ్ ఉండి అసలు నీ భార్యను తీసుకురాపోరా ఈ కన్ఫ్యూజన్ ఏ ఉండదు నీ భార్యను తీసుకురాపో అని చెప్పి విజయ్ అంటూ ఉంటే, నా భార్యన తీసుకొస్తాను అని చెప్పి మురారి అయితే అంటుంటాడు. ఇంకా విజయ్ కాఫీ తాగి, కాఫీ చాలా బాగుంది మీ భార్య చేసిందా మురారి అని చెప్పి ఇంకా మురారిని అడిగితే, నా భార్య చేసింది అని చెప్పి ఈశ్వరిని మా రేవతి చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు రా పోయి కృష్ణ తీసుకురాపో అని చెప్పి భవానీ అంటుంది అనమాట. వెళ్తాను మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ ముకుంద ఏ బాంబు పేలుస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటుంటే, ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంట్రా పోయి కృష్ణాని తీసుకురాపో అని చెప్పి ఈశ్వర్ అయితే అంటాడు. మీ కొడలు పేరు కృష్ణ అని అంటే కృష్ణమేనే అని చెప్పి ఈశ్వర్ చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అలేక్య పద లోపలికి పోదామని చెప్పి మధుని పైకి తీసుకొస్తుంది. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావంటే, అక్కడ మురారి ఎంత కన్ఫ్యూజన్ అవుతున్నారు చూస్తున్నావా, కోడలు డిన్నర్కి పిలిచిందంట ఎవరు ముక్కుందానే కదా పిలిచింది అంటే నీకు ఎలా తెలుసు అని చెప్పి మధు అంటాడు. అంటే మొన్న క్యాంప్కి క్యారీస్ తీసుకెళ్ళింది ముక్కుందానే కదా కృష్ణ కాదు కదా మీ కోడలు పిలిచిందండి ఇంకెవరు ముక్కుందానే కదా పిలిచి ఉండాలి అంటే నా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మురారి భార్య ముకుంద కృష్ణ ఆదర్శ భార్య అని చెప్పి అనుకుంటున్నానంటే, అబ్బా కన్ఫ్యూజన్ చేయకి కరెక్ట్గా ఏదో చెప్పా అంటే ఏంటి చెప్పేది, అతను విజయ్ సార్ వచ్చి మురారి భార్య ముకుంద అనుకుంటున్నాడు కృష్ణ తన భార్య అని తెలియదు అంటే, ఓహో అవునా అంటే ఇప్పుడు ఇంట్లో తొందరలోనే బాంబు పేలుతుంది అని చెప్పి అంటుంటే, నీ నోట్లోంచి మంచి మాటలు రావా అని చెప్పి మధు అంటాడు. మంచి మాటలు కాదు నేను చెప్పేది నిజం, తన ఇంట్లో ఇప్పుడు బాంబు పేలుతుంది అంటే ఆ జేబులో బాంబు పెట్టుకొచ్చాడు ఏంటి అని చెప్పి మధు అంటాడు. నువ్వు ఒక తిక్కలోడివి బాంబు కాదు బాంబు లాంటి మ్యాటర్ సరి కింద పదం పద అని చెప్పి కిందకి తీసుకెళ్లిపోతుందన్నమాట. అలాగ ఇంకా ఎన్నిసార్లు ఈ చీర కట్టుకున్నాయి కుచ్చులు కరెక్ట్గానే రావట్లేదు అని చెప్పి కృష్ణ అనుకుంటూ ఫోన్లో అయితే వీడియో అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలో మురారి వచ్చి, ఏంటి కృష్ణ నువ్వు ఇంకా చీర కట్టుకోలేదా కింద అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు తొందరగా రా కృష్ణ అంటే, ఇది చీర ఎట్ట కట్టినా సరిగ్గా రావట్లేదు ఉండండి వేసేపు సార్ కట్టుకొని వస్తాను అంటే, ఇంకా తన మురారి అయితే కృష్ణ కిందకు వస్తే ఏం జరుగుతుంది ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి టెన్షన్గా అంటే, ఇంకా కృష్ణ ఉండి ఏంటి ఏసీపీ సార్ ఇంత టెన్షన్ పడుతున్నారు ఏంటి మీకు ఇంత చవట్లు పడుతున్నాయి అని చెప్పి అంటే, చీచి నాకేం టెన్షన్ ఉంటుంది కృష్ణ నాకేం టెన్షన్ లేదు అబ్బాయి నేను ఎందుకు టెన్షన్ పడతానంటే మీ మాటల్లోనే తెలుస్తుంది ఏసీపీ సార్ టెన్షన్ పడేది అంటే, లేదు కృష్ణ నేను ఎందుకు టెన్షన్ పడతాను నువ్వు భలే మాట్లాడుతున్నావే చీ టెన్షన్ లేదంటే టెన్షన్ లేదని చెప్పి ఇది ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు మురారి. అప్పుడు కృష్ణ ఉంది అర్థమైంది ఏసీపీ సార్ మీరు చేసి టెన్షన్ పట్టి మీరు టెన్షన్ పడుతున్నా నాకు అర్థమైంది మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నన్ను చెప్పమంటారా అని చెప్పి కృష్ణ తన ముందుకు వెళ్తే, అమ్మ కృష్ణమ్మ నన్ను వదిలేసి ముందు నువ్వు చీర కట్టుకోరా అమ్మా నీ గురించి నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా కృష్ణ అయితే మురారిని చూసి నవ్వుతూ ఉంటుంది. నేను చీర కట్టుకుని కిందకి రావాలంటే ముందు మీరు ఈ రూమ్ లోంచి బయటకు వెళ్ళారంటే అప్పుడు నేను చీర కట్టుకుని తొందరగా కిందకు వస్తాను అని చెప్పి కృష్ణ అంటుంది. కిందకి నేను కిందకి వెళ్ళను నాకు కిందకి వెళ్తే నన్ను పెద్దమ్మ అరుస్తుంది తొందరగా రా అంటే, మీ పెద్దమ్మే నేను చీర కాని సరిగ్గా కట్టుకొని రాకపోతే చీర కట్టుకొని రావాలి చుట్టుకొని రాకూడదు అని చెప్పి చీర అంత క్లాస్ పీకుతుంది. 6 అడుగుల క్లాసు నాకు అవసరమా ఏసీపీ సార్ ముందు మీరు బయటకు వెళ్ళండి మీరు బయటకు వెళ్ళారంటే నేను తొందరగా చీర కట్టుకొని వస్తాను అంటే, నేను నిన్ను తీసుకోబో బయటకు వెళ్ళానంటే ఇప్పుడు అక్కడ అడుగు దొరికిపోతాను ఎట్లా చేయాలి అని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ కృష్ణతో, నేను వెళ్ళను కృష్ణ నేను నిన్ను తీసుకోకుండా బయటకు వెళ్ళానంటే మా పెద్దమ్మ నాకు కూడా 6 అడుగుల క్లాస్ పీకుతుంది నా వల్ల కాదంటే, ఏంటి ఏసీపీ సార్ ఏంది ఏదో మాట్లాడుతున్నాను అని చెప్పి కృష్ణ అంటుంది. లేదు కృష్ణ నువ్వు తొందరగా చీర కట్టుకొని రావాల్సిందే అని చెప్పి అంటుంటే, మీరు ఎదురుగ్గా ఉంటే నేను ఎలా చీర కట్టుకుంటాను ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి కృష్ణ
అంటుంది. లేదు కృష్ణ అనే వాళ్ళు నన్ను మురారి అంటుంటే సరే అయితే బయటకు వెళ్ళకపోతే వెళ్ళి ఆ బాత్రూంలో దాక్కోండి అని చెప్పి అంటుంది అనమాట. చిచ్చి బాత్రూంలో ఎందుకు పోయి దాక్కునేది, నేను బాత్రూంలోకి పోను అని చెప్పి ఇప్పుడు ఎట్లా చేద్దాము, నేను బయటికి వెళ్తే వాళ్ళు అడుగుతారు నువ్వు ఇక్కడ చీర కట్టుకోవాలి ఏం చేయాలంటే, సరే అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు ఇట్ట బెడ్ మీద కూర్చోండి అని చెప్పి కూర్చోబెడుతుంది. ఏం చేస్తున్నావు కృష్ణ అంటే మీ ముందే నేను చీర మార్చుకుంటున్నాను అని చెప్పి కృష్ణ అయితే అంటుంది అనమాట, కొంచెం ప్రేమగానే అంటుంది. ఇంకొకసారిగా మురారికి ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నాయి, ఏం చేస్తున్నావు కృష్ణ అంటే ఉండండి ఏసీపీ సార్ తలుపులు వేస్తున్నానంటే, తలుపులు వేసి నా ముందు చీర మార్చుకుంటావా కృష్ణ అని చెప్పి అడుగుతాడు. అవును ఏసీపీ సార్ ప్రేమి ఇప్పుడు మీ ముందే నేను చీర మార్చుకుంటాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. ఇంకా మురారికి ఏం అర్థం కాక పైకి లేచి నిలబడుకుంటారు. ఇంకా కృష్ణ స్లో మోషన్ లో మురారి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకిద్దరు ఒకరి కళ్ళు ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఒక సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ కృష్ణ కబోర్డ్ లోకి వెళ్ళి ఒక చిన్న టవల్ తీసుకొస్తుంది అనమాట. టవల్ తీసుకొచ్చి మురారికి కడుతూ ఉంటుంది. అబ్బా ఏసీ ఏంటి కృష్ణ అంటే ఉండండి ఏసీపీ సార్ అని చెప్పి కట్టి వెళ్తుంది. ఓ ఈ ఫెసిలిటీ కూడా ఉందా కృష్ణ అంటే నేను ఇంటెలిజెంట్ని కదా ఏసీపీ సార్ నాకు ఐడియా ఉంది అని చెప్పి అని చెప్తూ ఉంటే ఇంకా ఎంతసేపు కృష్ణ అంటే ఉండండి ఏసీపీ సార్ కుర్చీలు పెట్టుకుంటున్నాను అని చెప్పి తర్వాత వచ్చి కృష్ణ మురారి కళ్ళ గంతలు తీస్తుంది అనమాట. ఇంకొకసారిగా కళ్ళ గంతలు తీస్తుంటే కళ్ళు ఇట్లా ఆడుకొని కృష్ణని చూస్తాడు అనమాట. ఇంకా కృష్ణ ఆ చీరలో కనిపిస్తుంది. ఇంకా కృష్ణాన్ని బాగా కింద నుంచి చూసి కృష్ణ వావ్ సూపర్ ఉన్నావు కృష్ణ ఈ చీరలో అని చెప్పి అంటుంటే నేను ఆల్వేస్ అందగత్తిన ఏసీపీ సార్ మీరేం నాకేం కాంప్లిమెంట్ ఇవ్వని అవసరం లేదు పద కిందకి పోదాం అని చెప్పి కృష్ణ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కిందకి. ఇంకా మురారి కృష్ణ అని చెప్పి అంటూ దేవుడా ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా కింద ఇంకా ఏంటి వీళ్ళు ఇంకా రాలేదంటే సరే పదండి మనం భోంచేస్తా అంటే వీళ్ళు రానివ్వండి అంటే ఈశ్వరుణ్ణి నువ్వు పదరా నాయన వాళ్ళు వస్తారులే అని చెప్పి ఇంకా తీసుకెళ్తాడు అనమాట. ఇంకా నవ్వుకుంటూ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర సంక్రాంతి పిండి వంటకాలు అయితే చేసి పెట్టుంటారు అరిసెలు అవన్నీ. ఇంకా కృష్ణ అయితే ఒక పక్క మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ముకుంద కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజం బయటపడుతుందని కాన్ఫిడెంట్ ముకుంద అయితే వస్తూ ఉంటుంది. ఇంక ఇద్దరు వచ్చి మధ్యలో ఆగుతారనమాట. మురారి వచ్చి నిలబడాలి కదా మధ్యలో అందుకని. తర్వాత మురారి వచ్చి నిలబడి అటు ముకుందాన్ని ఇటు కృష్ణాన్ని చూసి తర్వాత ముగ్గురు మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇద్దరు వచ్చి మురారిని చూస్తుంటే ఇంక ఇద్దరు వస్తూ ఉండగా ఇంకా అందరూ భోంచేస్తుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఇంక తను విజయ్ ఎస్ఏ అయితే వాళ్ళ ముగ్గురిని చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా భవానీ ఏంటి ఇలా చూస్తున్నారని చెప్పి భవానీ ఆయన అయితే చూస్తూ ఉంటుంది. తర్వాత విజయ్ వాళ్ళిద్దరిని చూసి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతాడనమాట. ఆ అమ్మాయి మా మురారి భార్య కృష్ణ అని చెప్పి ఈశ్వర్ చెప్తాడు. ఆ అమ్మాయి సరే మురారి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఎవరు అంటే తను మా ఆదర్శ భార్య ముకుంద అని చెప్పి భవానీ అయితే చెప్తుంది. ఓ ఆదర్శ భార్య పెళ్ళైన పక్క రోజు కనపడకుండా పోయాడు కదా అయ్యో పాపం అని చెప్పి ఇంకా విజయ్ అయితే ఆదర్శ గురించి బాధపడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే మురారి ఉండి కృష్ణతో కృష్ణ మా ఇంటికి గెస్ట్గా వచ్చిన ఆయన మా నాన్న ఫ్రెండు అది కాక నాకు కొలిక్ నువ్వు ఇంటికి పిలిచావని చెప్పి నేను అబద్ధం చెప్పాను ప్లీజ్ ప్లీజ్ కృష్ణ మేనేజ్ చెయ్యి అని చెప్తూ ఉంటే అలా ఎందుకు చెప్పారు ఏసీపీ సార్ సరేలేండి ఎట్లా మేనేజ్ చేస్తానని చెప్పి ఇంక కిందకు వచ్చేస్తారనమాట. ఇంకొచ్చి రాగానే ఎలా ఉన్నారు బాబాయ్ గారు బాగున్నారా అని చెప్పి కృష్ణ పలకరిస్తుంది. బాగున్నానమ్మా ఆయన నీకు వచ్చిన కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు అనగానే ఇంకా మురారి ఉండి అదే మీ నాన్న చనిపోయాడు కదా మీ నాన్న ఆఫీసర్ కదా దాని గురించి మాట్లాడతానని చెప్పి కవర్ చేస్తే ఓ అవునా అని చెప్పి మళ్ళీ కృష్ణ ఉండి అంతేలేంటి బాబాయ్ గారు ఎవరు ఆ లోటును తీర్చలేరు అని చెప్పి కృష్ణ అంటుంది. అవునమ్మా నిజమైన ఎంతమంది ఉన్నా ఆ లోటును ఎవరు తీర్చలేరులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా కృష్ణ ఆయన మాటలు వాళ్ళ నాన్న గురించి అనుకుంటుంది కానీ ఆయన మాట్లాడే ఆదర్శ గురించి కదా. ఇంకా ముకుందకి ఇదంతా అర్థం అయిపోయి ఇట్లా చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందేమో మురారి అయితే చాలా టెన్షన్గా అయితే చూస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.